కేసీఆర్ గారి కి నువ్వు బూట్లు కొనిచ్చి అంత పెద్దదానం అయిపోయినావా? లేదా బూట్ల షాప్ పెట్టుకున్నావా? తెలంగాణకు వచ్చి అవి ఉచ్చిలి చేస్తున్నా అంటారు. వాటిని మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు నీతో పాదయాత్ర చేయాలి. వచ్చి ఆడ మీ అన్న ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, నేను వస్తా పులివెందులకు, మీ అన్న వస్తారా? మరి పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకోమని చెప్తున్నాం కదా. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసాడు. ఇంత చిల్లర మాటలు ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడినట్టు నేను వినలే. ఇవాటి దాని మీద అధిష్టానంతో మాట్లాడతాం. ఎవరు పాదయాత్రలు చేసినా వారి జెండాలు వేరు, వారి అంతర్గత ఎజెండా అందరిది ఒకటే కదా. ఈ రంగంలో నష్టం జరిగింది, మా పార్టీ వస్తే ఇది చేస్తామని సబ్జెక్ట్ మీద మాట్లాడటం లేదు. కేసీఆర్ గారిని వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేసి ఎవరు ఎన్ని యాత్రలు చేసినా వాళ్ళ కాళ్ళకు పొక్కులొచ్చి బొబ్బలొచ్చి పుండ్లై పురుగులు పడితే తప్ప వారు ప్రజలను కదిలించడం అనేది సాధ్యం కాదు కేసీఆర్ గారి వ్యతిరేకంగా.